హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్రీపీ క్రాలీ యూట్యూబ్లో తెలుగులో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మాకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇదొక థాయిలాండ్ మాన్స్టర్ ఫిల్ము. మాన్స్టర్ హర్రర్ మూవీస్ జంతువుల సినిమాలు అంటేనే చూడడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. జంతువులు మనుషుల్ని చంపుతుంటే అదొక సరదా, మిగిలిన వాళ్ళు వాటి నుండి తప్పించుకొని సర్వైవ్ అవ్వాలి. నేను చూసిన ఫస్ట్ థాయ్ ఫిల్మ్ ఇదే. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. మూవీలో ఒక 2 చోట్ల ఎక్స్పోజింగ్ అవుతుంది, అది స్లైట్గానే. ఫ్యామిలీతో కలిసి కూడా ఈ మూవీని చూసేయచ్చు. అసలు ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. అది కరోనా టైం, March 2020. కరోనా రచ్చ చేస్తున్న టైం. అలాంటి టైంలో కొంతమంది ఫారినర్స్ అండ్ లోకల్ పీపుల్ కూడా ఒక థాయిలాండ్ హోటల్లో ఉండిపోతారు. బయట లాక్డౌన్ విధించడంతో ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వదు. అయితే సడన్గా వచ్చిన వాళ్ళు కొంతమంది చస్తూ ఉంటారు. చాలా జెర్రీలు ఉంటాయి, అవి చంపుతూ ఉంటాయి. అవి అసలు ఎక్కడి నుండి వచ్చాయి? అండ్ ఒక పెద్ద కాళ్ళ జెర్రీ ఒక మాన్స్టర్లా ఉంటుంది, అది మనుషుల శరీరాన్ని ఆక్రమించుకొని చంపుతూ ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళు అక్కడి నుండి తప్పించుకొని సేఫ్గా బయట పడ్డారా లేదా అనేదే ఈ మూవీలో స్టోరీ. మరి మూవీ చూశాక నాకైతే మూవీ టైటిల్ ఏంటమ్మా, క్రీపీ క్రాలీ. నేను డౌన్లోడ్ చేసినందుకు నా డేటా ఖాళీ. చూసిన తర్వాత నాకు ముందుకు వెనక్కి పైనుండి కింద వరకు కూడా ఖాళీ. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ థాయిలాండ్ మాన్స్టర్ ఫిల్మ్ని చూసే బదులు థాయ్ మసాజ్లను కొట్టండి, వస్తాయి చూసుకోండి, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకవేళ రాకపోతే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో థాయిలాండ్ టూర్ ఉంటుంది, చూడండి, అందులో ఫుల్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ 45 minutes వరకు చాలా ఓపికొండి చూసా, దాని తర్వాత 10 minutes వరకు కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది. క్లైమాక్స్ అయినా సూపర్గా ఉంటుందేమో అనుకుంటే నీరు కార్చేశారు మొత్తం. సర్ప్రైజ్ ఏంటంటే, ఈ లో బడ్జెట్ ఫిల్మ్లో కూడా సిజిఐ వర్క్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కానీ స్టోరీ మాత్రం ఖాళీ. తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్. చెత్త డబ్బింగ్ సినిమాలు ఆ కంట్రీ వాళ్ళు దేకనివి. యూట్యూబ్లో మీరు దేకండ్రా బాబు అని పడేస్తున్నారు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు డబ్బింగ్ మూవీస్ అంటే ఇష్టం కదా, చూడగానే ఓపెన్ చేస్తారు. మళ్ళీ చాలామంది ఈ చెత్త సినిమాలైనా సరే యూట్యూబ్లో కింద కామెంట్లో సో నైస్ కేకా తురుము అని కామెంట్స్ పెడుతుంటారు. నిజంగా చెప్తున్నా, ఆ కామెంట్లు చేసే వాళ్ళందరూ కూడా మూవీని చూడకుండా పెట్టిన వారే ఎక్కువ. కాకపోతే మీకు నచ్చిన డిజాస్టర్ మూవీని ఒకటి యూట్యూబ్లో కొట్టి కింద కామెంట్ సెక్షన్లో చూడండి, కేకా తురుము సో నైస్. యాక్టర్స్ పరంగా నాకైతే ఒక మూగ పర్సన్ యాక్ట్ చేశారు, పెద్ద ఆయన. అతను చాలా బాగా యాక్ట్ చేశారు న్యాచురల్గా. మిగతా వారందరూ కూడా జస్ట్ ఓకే. చాలా సింపుల్ ప్లాట్. ఫైనల్గా ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసు. మళ్ళీ దీనికి సీక్వెల్ అంట, వద్రా బాబు, మళ్ళీ నేనైతే చూడలేను. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గాయ్స్. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.